నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు ప్రస్తాపంతో పాటు సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఈదర రామకృష్ణ గారు, గత వారం 10 రోజులుగా ఎక్కడ చూసినా సరే మార్కెట్ వర్గాల్లో అందరూ మాట్లాడుకునే ఒక ఐపీఓ ఎల్ఐసి ఐపీఓ. సో మార్కెట్ గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా సరే అందరూ కూడా ఎల్ఐసి ఐపీఓ గురించే చర్చించుకుంటున్నారు. అండ్ దీని గురించే వార్తా కథనాలు వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి, తర్వాత మీడియాలో కూడా చూస్తున్నాము. అయితే ముందుగా అసలు ఒక ఐపీఓ మార్కెట్లోకి వచ్చే ముందు సెబీకి తనకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా సెబీకి అందజేయడం జరుగుతుంది, ఒక కొత్త కంపెనీ ఐపీఓగా వచ్చే ముందు. సో ఆ సెబీకి వెళ్ళిన తర్వాత సెబీ ఒక ఫైనల్ రిపోర్ట్ని తయారు చేస్తుంది, డిఆర్హెచ్పి. సో ఏంటి అసలు ఈ డిఆర్హెచ్పి రిపోర్ట్ అంటే ఏంటి? ఈ డిఆర్హెచ్పి రిపోర్ట్లో ఎటువంటి అంశాలను సెబీ పొందుపరిచి ఉంటుంది? ఈ డిఆర్హెచ్పి రిపోర్ట్ వల్ల ఎవరికి ఎటువంటి లాభం ఉంటుంది, అంటే ఎటువంటి అంశాలను మనం ఈ డిఆర్హెచ్పి రిపోర్ట్లో చూసుకోవచ్చు అంటారు? ముందుగా మీరు అన్నట్లు అతిపెద్ద ఐపీఓ అండి ఇది, అంటే ఇప్పుడు ఇండియన్ హిస్టరీలో అతిపెద్ద ఐపీఓగా మన ఎల్ఐసి రావటం జరుగుతుంది. బహుశా మార్చి 1st-2nd week వచ్చే అవకాశం ఉంది. సో నిన్న డిఆర్హెచ్పిని రిలీజ్ చేయడం జరిగిందండి. డిఆర్హెచ్పి అంటే డీటెయిల్డ్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అండి. అంటే ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఈ మొత్తం రిపోర్ట్ని కనుక చదివి దాంట్లో ఉన్న కష్ట నష్టాలన్నీ తెలుసుకొని, అంటే కంపెనీ ఎలా పర్ఫామ్ చేసింది, ఎలా ఆవిర్భవించింది దగ్గర నుంచి, ఎలా ఇన్కార్పొరేట్ అయిన దగ్గర నుంచి, మొత్తం చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది ఈ డీటెయిల్డ్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్లో ఉంటుంది. అంటే ఇది ఎందుకు దీన్ని రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అంటారంటే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంటే మనకు మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్స్ మొదలవుతాయి ఒకసారి ఐపీఓ రిలీజ్ అయ్యే ముందు. అట్లాగే టీవీ ఛానల్స్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో చాలామంది ఈ ఐపీఓ గురించి డిస్కస్ చేస్తారు. అంటే వాళ్ళకి తెలిసింది తెలియంది, కొన్ని చోట్ల తప్పులు దొరికే అవకాశం ఉంది, కొన్ని చోట్ల ఇంటెన్షనల్గా వేరే మార్గంలోకి ఇన్వెస్టర్లు తీసుకెళ్ళి దాన్ని సబ్స్క్రైబ్ చేయించే అవకాశాలు ఉంటాయి. ఓకే ఓకే. కానీ ఇన్వెస్టర్స్ని ఒక దారిలోకి తీసుకొచ్చి వాళ్ళని రైట్ వేలో దారి చూపించడానికి ఈ డీటెయిల్డ్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అని పనికొస్తుంది. దీని రియల్ మీనింగ్ ఏంటంటే, రెడ్ హెరింగ్ అంటే ఒక కాల్చిన ఉప్పు చేప. కాల్చిన ఉప్పు చేప రెడ్ హెరింగ్ అంటే. సో అది ఎందుకంటే, యాక్చువల్గా పోలీస్ ట్రైనింగ్స్లో డాగ్స్ని స్నిఫర్ డాగ్స్ ఉంటాయి. అంటే వాటికి ఆ డాగ్స్ని పూర్తిగా ట్రైన్ చేసిన తర్వాత ఇవి రైట్ డైరెక్షన్లో వెళ్తున్నాయా లేదా అనేది వాళ్ళకు టెస్ట్ చేస్తారు ఆ డాగ్స్ని. ఆ టెస్ట్ చేసే ప్రాసెస్లో ఏం చేస్తారంటే, వాటికి ఒక టాస్క్ ఇస్తారు, ఒక డెస్టినేషన్, ఒక పాయింట్ని కనిపెట్టాలి ఆ డాగ్. ఆ టాస్క్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, దానికి తెలియకుండా ఒక చోట ఒక ఉప్పు చేపను పెడతారు, బాగా స్ట్రాంగ్ స్మెల్ ఉండే ఉప్పు చేపను పెడతారు కాల్చి. దానివల్ల ఏమవుతుందంటే, డాగ్ ఈ మధ్యలో తన దారి తప్పి ఆ చేప దగ్గరికి వెళ్తుంది, వెళ్ళి మళ్ళీ కొద్దిసేపటికి రియలైజ్ అయ్యి లేదు మన టార్గెట్ ఇది కాదని మళ్ళీ అసలు టార్గెట్ వైపు వెళ్తుంది. ఓకే. అంటే ప్రజలందరూ కూడా ఒక ఐపీఓ వచ్చేటప్పుడు, ఒక పెద్ద ఈవెంట్ అంటే ఒక ఐపీఓలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్స్ని, అనలిస్టులని, వీళ్ళందరినీ నమ్ముకోకుండా కేవలం ఒక ప్రాస్పెక్టస్ అంటే ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ని నమ్ముకోమని చెప్తుంది. ఆ రిపోర్ట్లో ఏముందో చదువుకొని, ఒక ఆ రిపోర్ట్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాం, ఆ రిపోర్ట్ చదువుకొని అక్కడి నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దామో వద్దనే డెసిషన్ మీరే తీసుకోండి అని చెప్పడం కోసం ఆ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. ఇది ప్రతి దర్శకాలు మొత్తం A to Z, దాని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ దగ్గర నుంచి, గతంలో ఆ కంపెనీ ఎలా పర్ఫామ్ చేసింది అనే దగ్గర నుంచి మొత్తం డీటెయిల్స్, ఎంప్లాయీస్ డీటెయిల్స్ కాడి నుంచి, వాళ్ళ ఏజెంట్స్ డీటెయిల్స్ కాడి నుంచి, ఆ కంపెనీకి ఉన్న మొత్తం ఆస్తులు, అప్పులు, అన్ని విషయాలు, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఆ రిపోర్ట్లో పొందుపరుస్తారు. రైట్ రైట్. అయితే ఇప్పుడు ప్రజెంట్ అసలు ఎల్ఐసి పరిస్థితి ఎలా ఉందంటారు? ఫండమెంటల్గా ఎల్ఐసిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎల్ఐసి అనేది 1956 స్టార్ట్ అయిందండి ఈ కంపెనీని. అంటే ఒక పార్లమెంట్లో బిల్లు తీసుకురావడం ద్వారా ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ, ఇండియాలో ఉన్న ఆ రోజుల్లో దాదాపుగా 256 దాకా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉండేవి, వాటన్నిటినీ మెర్జ్ చేసి జాతీయం చేసి ఎల్ఐసిని ఫామ్ చేశారు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని.
సో అప్పటి నుంచి ప్రైవేట్ సెక్టార్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ లేకుండా కేవలం ఎల్ఐసి మాత్రమే తన సేవలు అందిస్తూ ఉంది. కాలక్రమేణా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇట్లా మిగతా కార్పొరేషన్స్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే వచ్చాయి. తర్వాత కొన్ని సంవత్సరాలకి లిబరలైజేషన్ ప్రాసెస్ మొదలైన తర్వాత చిన్నగా ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా ప్రైవేట్ ప్లేయర్స్ని అలౌ చేయడం మొదలుపెట్టారు. అలౌ చేయడం మొదలుపెట్టిన తర్వాత మనం ఇప్పుడు చూసిన హెచ్డిఎఫ్సి కానీ ఎల్ఐసి కానీ మ్యాక్స్ లైఫ్ కానీ ఇట్లాంటి అంటే ఎస్బీఐ నెంబర్ 2 పొజిషన్లో ఉన్నప్పటికీ ఎస్బీఐ కూడా ఆల్మోస్ట్ గవర్నమెంట్ సంస్థే కాబట్టి మిగతా సంస్థలు కూడా ప్రైవేట్ నుంచి చాలా సంస్థలు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైఅప్ అయిపోయి రావటం మనం చూసాం. సో ఇప్పుడు మార్కెట్లో ఒక గవర్నమెంట్ మాత్రమే ఇన్సూరెన్స్ చేయకుండా మిగతా గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ అట్లాగే ప్రైవేట్ ఫారెన్ పార్ట్నర్షిప్స్ ఇట్లా రకరకాల ప్యాటర్న్స్లో ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ వచ్చాయి. సో రీసెంట్గా పార్లమెంట్లో బిల్ చేసిన దాని ప్రకారం 75% దాకా ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అలౌ చేస్తున్నారు. కాబట్టి ఇన్సూరెన్స్ సెక్టార్ అనేది ఇప్పుడు మోనోపలి అంటే ఎల్ఐసికి ఒక మోనోపలి ఉండేది అప్పట్లో, ఆ మోనోపలి నుంచి చిన్నగా ప్రైవేటైజేషన్ చేయడం ఫారెన్ కంపెనీస్ని తీసుకురావడం ఇవన్నీ చేయడం వల్ల అంటే కొత్త కొత్త ప్రోడక్ట్స్ వీళ్ళు ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ రిలీజ్ చేయడంతో ఎల్ఐసి కంటే బెటర్ సర్వీస్ ఇస్తూ చిన్న చిన్నగా వాళ్ళు ఎల్ఐసికున్న వాటాని అంటే మార్కెట్ షేర్ని ఆక్రమించుకుంటూ వస్తున్నారు. కానీ స్టిల్ ఇప్పటికీ కూడా నెంబర్స్ కనుక చూస్తే ఎల్ఐసి 5th లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే 5th లార్జెస్ట్ కంపెనీగా ఉంది. సో ఇంకా మనం ఈ ప్రాస్పెక్టస్లో మనము ఈ రిపోర్ట్లో కనుక చూసినట్లయితే డీటెయిల్డ్ రిపోర్ట్లో కనుక చూసినట్లయితే ఇది 5th లార్జెస్ట్ కంపెనీ కాకుండా అసెట్ మేనేజ్మెంట్లో అసెట్స్ మేనేజ్ చేసే విషయంలో 8th లార్జెస్ట్గా ఉండటం ఇట్లాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు. ఈ కంపెనీకి 200,000 మంది ఎంప్లాయీస్ ఉండటం అట్లాగే దాదాపుగా 14,000 మంది ఏజెంట్స్ ఉండటం ఇవన్నీ ఒక రికార్డ్గా కంపెనీకి ఉన్నాయి. సో ఎల్ఐసి ఏజెంట్స్ కూడా దాదాపుగా వాళ్ళకి వచ్చిన రెవెన్యూస్ కనుక చూసినట్లయితే లాస్ట్ ఇయర్ 22,000 crores రెవెన్యూస్ ఎల్ఐసి ఏజెంట్స్ పొందారు. ఏజెంట్స్ పొందారు. సో అంటే అది ఇండైరెక్ట్గా ఒక ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తుంది దేశం మొత్తానికి ఎల్ఐసి. సో అలాగే పాలసీ హోల్డర్స్ కూడా మంచి మెరుగైన సేవలు గతంలో చాలా బాగా అందించింది ఎల్ఐసి. దాదాపుగా మీరు చూస్తే 97% పాలసీ హోల్డర్స్కి వాళ్ళ క్లెయిమ్స్ అన్ని క్లియర్ చేయడం జరిగింది. సో అంత ట్రాక్ రికార్డు ఎల్ఐసికి ఉంది. సో ఎల్ఐసి ప్రతి విషయంలో నెంబర్ 1గా ఉండటం జరిగింది. సో ఈ రోజున మార్కెట్ క్యాప్ విషయంలో కూడా ఫస్ట్కి అంటే ఎల్ఐసికిను సెకండ్ కంపెనీ అయిన ఎస్బీఐ లైఫ్కి అసలు సంబంధమే లేదు. అంటే అంత గ్యాప్ ఉందన్నమాట. మార్కెట్ షేర్ కనుక చూసినట్లయితే ఆల్మోస్ట్ 64% మార్కెట్ షేర్తో నెంబర్ 1గా ఉంటే సెకండ్ కంపెనీ 7.5%తో నెంబర్ 2 పొజిషన్లో ఉంది. అంత గ్యాప్ నెంబర్ 1కి నెంబర్ 2కి ఇండియాలో మనకు కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఎల్ఐసికి కలిసి వచ్చే అంశాలే. అంటే ఇంకా భవిష్యత్తులో ఎలా ఉంటుంది, ఎలా ఈ ఎల్ఐసి ఇంకా ముందుకెళ్తుంది అనేది మనం కొంచెం వేచి చూడాలండి. ప్రస్తుతానికైతే స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది, కానీ ఈ పిక్చరు చిన్న చిన్నగా చెదిరిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే. సో అయితే అంటే ఇప్పటి వరకు మీరు చెప్పింది ఇదంతా అంటే మన యాంగిల్లో ఎలా ఉంటుంది, మనం ఎలా చూడొచ్చు అనేది కదా. సో అదేవిధంగా ఈ షేర్ హోల్డర్సు మరి స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి వాళ్ళ దృష్టిలో ఏంటి అసలు ఎల్ఐసి బిజినెస్ సైజ్ ఏంటి అసలు, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? షేర్ హోల్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఐపీఓ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చాలా పెద్ద కంపెనీ అండి. అంటే ఇప్పుడు నేను గతంలో కొన్ని కంపెనీస్ను మనం చూసినప్పుడు ఈ మధ్య 2021లో చూస్తే దాదాపుగా 100,000 crores కంపెనీస్ రావడం మనం ఐపీఓలో చూసాం. వాటిల్లో ప్రముఖంగా జొమాటో కానీ లేకపోతే పేటిఎం కానీ ఇవన్నీ 100,000 crores పైబడి మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్. అదే ఒక 10-15 ఏళ్ల క్రితం అయితే టీసీఎస్ అప్పట్లో 50,000 crores కంపెనీగా వచ్చింది. 50,000 crores కంపెనీగా వచ్చినా కానీ అక్కడి నుంచి వాళ్ళు ఏ రోజు కూడా డబ్బులు కలెక్ట్ చేయకుండా అక్కడి నుంచి ఈరోజు 14,00,000 crores కంపెనీ అయింది. అంటే ఆల్మోస్ట్ 20 times రిటర్న్ ఇవ్వడం జరిగింది ఆ కంపెనీ టీసీఎస్ అనే కంపెనీ. కానీ ఇప్పుడున్న కంపెనీలు అంటే లేటెస్ట్గా వచ్చిన 100,000 crores మార్కెట్ క్యాప్ కంపెనీసే గత కొన్ని నెలల నుంచి చూస్తుంటే చతికిల పడటం మనం చూసాం. అంటే ఆ షేర్స్ అన్ని సగం రేట్లలో ట్రేడ్ అవ్వడం, కొన్ని 25% వాల్యూస్ కోల్పోవడం ఇవన్నీ మనం గమనించాము. అంటే ఈ 100,000 crores వాళ్ళు ఇచ్చిన వాల్యూ వచ్చేటప్పటికి 10,000, 11,000, 9,000 crores ఇలాంటి ఫిగర్స్ ఉన్నప్పటికీ ఆ స్థాయి కంపెనీలకే మార్కెట్లో వాల్యుయేషన్స్ అంటే నిలబడలేకపోయినాయి. ఇప్పుడు ఎల్ఐసి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎల్ఐసి ఇప్పుడు ఇస్తున్న సైజు కనుక చూస్తే దాదాపుగా 64,000 crores ఐపీఓకి వస్తుంది. దీని మార్కెట్ క్యాప్ ఈ రోజున
నియర్ అబౌట్ 12 లక్షల కోట్ల నుంచి 16 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాపు ఉండే అవకాశం ఉంది. రేపు ప్రైస్ డిసైడ్ అయిన తర్వాత, ఇంకా ఆ డేట్స్ ప్రైస్ డిసైడ్ కాలేదు కాబట్టి ఏ ప్రైస్కి ఇస్తున్నారు అనేది, బహుశా 2000 రూపాయల నుంచి 2100 రూపాయలకి ప్రైస్ పెడతారు అంటున్నారు. ఒక లాట్ వచ్చి 7 షేర్లు ఉంటాయని కొన్ని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఆ ప్రైస్లు అవన్నీ చూసినట్లయితే దాదాపుగా అంటే 14 లక్షల కోట్ల రూపాయల కంపెనీగా ఎల్ఐసి స్టార్టింగే. అంటే ఈరోజు టీసీఎస్ ఎంత సైజ్ కంపెనీ అంటే ఆల్మోస్ట్ నెంబర్ 2 కంపెనీ, రిలయన్స్ నెంబర్ 1 స్థానంలో ఉంది దాదాపుగా 16-17 లక్షల కోట్ల రూపాయలతో. అలాంటి సైజ్ కంపెనీలతో పోటీ పడుతూ నెంబర్ 3గా అవతరించే అవకాశం ఉంది. నెంబర్ 2 కానీ నెంబర్ 3 పొజిషన్ కానీ ఇండియాలో తీసుకునే అవకాశం ఉంది ఎల్ఐసి. సో ఇంకా షేర్ హోల్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే టోటల్ ఎన్ఎస్సిలో లిస్టెడ్ కంపెనీస్లో 4% వాటాలు ఎల్ఐసికి ఉన్నాయి. 4% ఎల్ఐసిదే. అంటే అంత సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎల్ఐసికి ఉన్నాయి. అంటే టాప్ 200 కంపెనీస్లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు చేయడం జరిగింది. సో ఆ దాంట్లో 96% ఆఫ్ ద ఈ 4% వాటాలో 96% టాప్ 200 కంపెనీస్లో ఉన్నాయి. కాబట్టి ఎల్ఐసికి ఒక స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఉంది. సో స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇవన్నీ కొన్ని షేర్ హోల్డర్స్కి, రాబోయే కొత్తగా జాయిన్ అయ్యే షేర్ హోల్డర్స్ కొంత ఆశాజనకంగా కనిపించినప్పటికీ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఈ కంపెనీలో ఉన్నాయి. అవి మనం ఇంకా డిస్కస్ చేద్దాం ఫర్దర్గా ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే.